అందరికి నమస్కారం. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆ ట్రైబల్ ఏరియా ఊరి పెద్దగా నటించి సినిమాలో మంచి పాత్ర పోషించిన మధుసూదన్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సక్సెస్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో కూడా తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి మధుసూదన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. ఎలా ఉంది సక్సెస్? అంటే మంచి పాత్ర పడింది. అవునండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ అంటే ఒక ఉత్సాహం, మంచి ఉత్సాహం. సినిమా సక్సెస్, మంచి పాత్ర పోషించడం ఒక ఆనందం అయితే, సినిమా సక్సెస్ అయితే ఇంకా చాలా ఆనందం ఉంటుంది ఎవరికైనా కూడా. అవును, ఆ విజయంలో మనం కూడా భాగస్వామి అయినందుకు, అది కూడా ఒక పెద్ద స్టార్ హీరోతో యాక్ట్ చేసినందుకు, పెద్ద పెద్ద రైటర్లు డైరెక్టర్లు వాళ్ళతో కలిసి పనిచేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్తో చాలా గ్యాప్ తర్వాత చేశారు కదా. అవునండి. ఎలా అనిపించింది? పాత్ర ఒక ప్రత్యేకమైన పాత్ర అని చెప్పి నన్ను పిలిచి, పాత్ర ఒక ముఖ్య సీన్, ముఖ్యమైన ఘట్టం ఉంది అది మాత్రం చెప్పకుండా, హీరో గారి గురించి ఫ్లాష్ బ్యాక్ అన్నీ తెలిసిన వ్యక్తి, పెద్ద రకంగా ఉండే వ్యక్తి అని అట్లా సూచాయిగా చెప్పారు. మంచి క్యారెక్టరు కానీ త్రివిక్రమ్ గారు ఏంటంటే స్పాట్లోనే నేను ఆ సీన్ చెప్తానండి, ఇప్పుడే నేను మీకు సీన్ చెప్పానంటే మీరు ప్రిపేర్ అయిపోయి నాకు చేసేస్తారు. అలా కాకుండా ఆ టైంలో నేను మీకు డైలాగ్స్ ఇస్తాను, మీరు మీకేదనిపిస్తే అదే చేయాలి, అది నాకు కావాలి ఒరిజినల్, నాకు కావాల్సినట్టు నాకు నచ్చినట్టు మాడ్యులేషన్ సెట్ చేసుకుని చేసేది వద్దండి. ఈ క్యారెక్టర్కి మీకున్న ఎక్స్పీరియన్స్కి నేను ఆ టైంలో చెప్తాను, మీకు ఏ ఫీల్ వస్తే అది చేయండి నాకు చాలా అన్నారు. అట్లాగా ఆ సీను ఆ డైలాగు వచ్చే వరకు కూడా ఆ సీన్ అని నాకు తెలియదు, ఆ సిచ్యువేషన్ ఆ డైలాగు ఏం తెలియదు, ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చేసాను అంతే. అంటే షూటింగ్లో పవన్ కళ్యాణ్తో అంటే డైలాగ్ చెప్పడం ఎలా అనిపించింది? ఆయనతో అంటే నాకు నాలుగో సినిమా అండి ఇది. అవునా? నాలుగో సినిమా నేను గబ్బర్ సింగ్ చేశాను, అజ్ఞాతవాస్ చేశాను, భీమ్ మన వకీల్ సాబ్ చేశాను ఇది. సో ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అయిపోతాం అన్నమాట పవన్ కళ్యాణ్ గారిని. ఆయన గురించి అన్నీ మాకు బాగా అంటే ఒక పెద్ద కుటుంబ పెద్దలాగా అనిపిస్తారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది ఆయన చూడంగాల అది, చాలా హ్యాపీగా ఉంటుందండి ఆయనతో వర్క్ చేయడం. సో మరి నిన్న సక్సెస్ పార్టీ జరుపుకున్నారు, వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? హీరో గారిని అసలు అంటే నా పద్ధతి ఏంటంటే దూరంగానే ఉంటుంటా నేను, నాకు ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి, ఆయన మనతో మంచిగా మాట్లాడుతున్నా కానీ వెళ్ళి పూసేసుకోవడం అట్లా టీ చేయను అవసరం ఉంటుంది, ఆయనే వచ్చి పలకరిస్తుంటారు ఎప్పుడైనా కూడా. ఇక పార్టీ ఏడాదిలో ఏంటంటే విపరీతంగా అందరూ ఎంతో కష్టపడిన వాళ్ళు, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు అందరూ అందరినీ పాపం పలకరించి అందరితో ఫోటో దిగి అన్నీ చేశారు. త్రివిక్రమ్ గారు అయితే నన్ను చాలా గొప్పగా అభినందించారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. నేను ఆయనతో మాట్లాడలేదండి, దూరం నుంచి పలకరించడమే కానీ అంటే అందరూ నేను ఇలాగ ఇంటర్వ్యూలు వాటిల్లో అడావిడైపోయి ఆలస్యంగా వెళ్ళా నేను, వెళ్ళి కాసేపు ఇక బట్ టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నన్ను బాగా అభినందించడం ఎంకరేజ్ చేయడం చేశారు, చాలా హ్యాపీ అండి. అందరూ తమన్ గారు వాళ్ళందరూ కూడా లిరిక్ రైటర్స్ వాళ్ళు అందరూ కూడా నన్ను బాగా అభినందించారు, అది హ్యాపీ. అంటే సినిమాలో ఒక ఎపిసోడ్ అంటే ఫ్లాష్ బ్యాక్ అంతా మీరే చెప్తారు. అవునండి. ఆ మంచి ఆ డైలాగ్ ఏమైనా గుర్తుందా మీకు? అంటే ఏదో పదం అంటారు కదా ఆయన్ని, ఏదో అది ఊరు తగలడ్డం చూశాను, పులి మీద అడ్డం చూశాను, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు తర, మునుపెన్నడు సోళ్ళ రావణాసురుడిని చంపి మా సీతమ్మ తల్లిని తీసుకొచ్చినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మాకు అప్ప చెప్పినాడు,
పళ్ళిచ్చే చెట్టునే అమ్మంటాం, ప్రాణవిత్తనం మడిచిన ఏమనాలా దేవుడు అన్నావు. ఇంకా పూర్తి గుర్తులేదు కదా అవన్నీ. ఇన్స్టెంట్గా ఆయన త్రివిక్రమ్ సార్ ఆయన పంచి కనిపించింది కదా డైలాగులో. అవును, అంటే మీకు త్రివిక్రమ్తో కూడా బాగా మంచి ర్యాప్ అనుబంధం. అంటే త్రివిక్రమ్ గారితో నాకు అనుబంధం ఏర్పడ్డానికి కారణం కళ్యాణ్ గారు. నేను అంటే అదే ఒక 2016 ఆ టైంలో ఏంటంటే ఇక ఫుల్ ప్లేట్ జడిగా థియేటరు అంటే మంచి కాంపిటీషన్స్ వాటిల్లో నేను కొంచెం కొద్దిగా పాపులర్ అంటే యూనివర్సిటీస్ డిపార్ట్మెంట్ల కాంపిటీషన్లో కొంచెం ఒక నేను ఒక ప్లే డైరెక్ట్ చేసిన ఒక 4-5 lakhs ఛార్జ్ చేస్తాను. నా టీం బాగా ఫేమస్ కాంపిటీషన్స్కి, నేషనల్ వైడ్ కాంపిటీషన్స్కి వాటికి వీటికి వెళ్ళడం ఇట్లాగా నాకు అవన్నీ బాగా ఉన్నాయి. ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవడం అంటే నేను ఎక్కడికి వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి అడగడం, దానివల్ల టైం వేస్ట్ అవుతుందిలే, ఇక ఫుల్ ప్లేటెడ్గా అయ్యన్న చేద్దాం అని చెప్పేసి అటు వెళ్ళిపోయి ఇక ఒక 3 సంవత్సరాలు బాగా ఫుల్ ప్లేటెడ్గా థియేటరు నేషనల్ 3 ఏళ్ళు నేషనల్ అవార్డ్స్ కొట్టా అనమాట. అంత ఫుల్ ప్లేటెడ్గా ప్లాన్ చేసేయండి. ఆ టైంలో ఇక అజ్ఞాతవాసికి కళ్యాణ్ బాబు గారు పిలిపించారు విజయవాడ నుంచి. పిలిపించి నన్ను తీసుకెళ్ళి త్రివిక్రమ్ గారికి పరిచయం చేశాను అనమాట. పరిచయం చేసి నాకు ఇష్టమైన ఆర్టిస్టు, మంచి అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్టు అని చెప్పి త్రివిక్రమ్ గారికి పరిచయం చేసి నేను ఇక్కడే ఉండాలని ఒక రకమైన వార్నింగ్ ఇచ్చి మీరు అవసరం సార్ దయచేసి మీరు సినిమాలు చేయట్లేదు, మీరు చేస్తే మా ప్రతి సినిమాలో మేము ఉపయోగించుకుంటాం కదా, మీరు కంపల్సరీ ఇక్కడే ఉండండి దయచేసి ఇటే కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి చాలా బాగా ఎంకరేజ్ చేసి ఇంకా అంతటా మహానుభావుడు చెప్పాక మన మీద మనకంటే మన మీద ఆయనకి నమ్మకం ఎక్కువ ఉంది. ఇంకా ఇంతకు మించి ఎవరు చెప్తారు మనకి? తల్లిదండ్రులు కూడా అంత ఇదిగా చెప్పుంటారు అట్లాగా అంత ఎంకరేజ్ చేశారు. ఇంకా సో ఆయన అభయహస్తం ఇచ్చాక మా సినిమాల్లో ఉండాలని అన్న తర్వాత ఇంకా ఫుల్ ప్లేటెడ్గా ఇటు ఉండే కాన్సన్ట్రేట్లు అట్లా చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఎందుకు మీరు సినిమాలో దూరంగా ఉంటున్నారు? దూరం ఏం కాదండి, అది యాక్చువల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంటు స్క్రిప్ట్ సైడు ఇట్లు కూడా తిరుగుతుంటా. నాకు ఎవరన్నా అంటే ఆఫీస్కి వెళ్ళి క్యారెక్టర్ అడగడం అట్లా అలవాటు లేదు. అంటే చిన్నప్పటి నుంచే నాటకాలు వాటిల్లో కాస్త రైటర్ డైరెక్టర్ అవ్వడం వల్ల కొంచెం అవార్డులు అయ్యి కొట్టేయడం వల్ల అక్కడ వెళ్ళి అడగడం ఎందుకో నాకు ఇప్పుడు ఆ వేషం మీద ఆశ కోరిక ఉన్నాయి అనుకుంటా. రకరకాల వేషాలు చేయాలి, అవన్నీ నాకు నాటకాల్లో తీరిపోయినాయి. యాక్చువల్లీ నాకు ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనుకుంటే ఒక నాటకం రాసుకుంటాను, బ్రహ్మాండం చేసుకుంటే ప్రైజులు కొట్టుకుంటాం. అట్లాగా మనం చేయని క్యారెక్టర్ అంటూ ఏమీ లేదు, అన్ని రకాలు చేశాను. పైపొచ్చిన డైరెక్టర్ని కాబట్టి స్టూడెంట్స్ అందరికీ నేనే యాక్ట్ చేసి చూపించాలి కాబట్టి నేను స్టేజ్ మీద చేయని క్యారెక్టర్ కూడా నాకు అలవాటు నేర్పాలి కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఈ వేషం చేయాలి, ఎన్ని ఎమోషన్లు పలికిచ్చేయాలి అనేది ఆగలేని తనం ఏమి ఉండదు. మనకు అలా కోరిక పుడితే వెంటనే డ్రామా తయారు చేసుకుంటూ వేస్తాము. ఇన్స్టెంట్గా జనాల నుంచి రియాక్షన్ క్లాప్స్ ప్రైజులు ఇవి వచ్చేస్తాయి. సో అంటే ఆర్టిస్ట్ పరంగా అసంతృప్తి ఏమి లేదు. కాకపోతే ఏంటంటే సినిమాల్లో చూస్తే సినిమాల్లో 100,000 మంది, 1,00,000 మంది చూస్తారు, చిరస్థాయిగా మిగిలిపోతుంది, రికార్డుగా ఉండిపోద్ది, ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాము, అన్నిటి మించి ఫైనాన్షియల్గా ఎదుగుతాము, ఇన్ని ఇది ఉంది. దానికోసం అదేంటే ఓ పాకులాడలేదు. నా తోటోళ్ళు బాబో నాకన్నా జూనియర్స్ పెద్ద స్థాయిలో ఉన్నారు, నా స్టూడెంట్లు కూడా మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, నేను ఇంకా ఇక్కడే ఉండిపోయాను అలాంటి నాకు బాధ ఇప్పుడు లేదు, ఏ రోజు లేదు. మంచి క్యారెక్టర్స్ ఎవరైనా పిలిచి నువ్వే చేయాలి క్యారెక్టర్ అంటే అవి నాకు ఓకే తప్పకుండా అలా చేసి అనమాట. అన్ని క్యారెక్టర్లు ఇప్పుడుదా చేసినవి 20-30 సినిమాలు చేస్తుంటాను, అన్నీ కూడా అలా పిలిచినవే చేశాను. అంటే వెళ్ళకూడదని కాదండి, నాకు పరిస్థితి అలా అనిపించింది. ఇప్పుడు ఇప్పుడు అసలు నిజానికి అలా కాదు, అసలు గ్యారంటీ అంటే దీని మీద ఫుల్ ప్లేట్ చూడుకున్నాను కాబట్టి అసలు నేనే వెళ్దామని కూడా అట్లా అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి సడన్గా గుర్తురు కాకపోవచ్చు, మనం ఒకసారి కనిపిస్తే వాళ్ళకి అవును బాగానే చేశాడు కదా
అనేదన్నగా మంచి క్యారెక్టర్ అవ్వచ్చు అట్లా కనిపిస్తేనే ఇక్కడ కొంచెం నేను ఇప్పుడు నేను చాలా మిస్టేక్ చేశాను. నాకు చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు సపోజ్ అనిల్ రావు పీడు గారు ఆయన అయితే ఆగడో ఆగడో సినిమాలో నేను అప్పుడు ఆయన రైటరు దాంట్లో ఒక క్యారెక్టర్ ఏదో చేశాను చిన్న కామెడీ క్యారెక్టర్ ఫైట్ అది అప్పుడు మెచ్చుకునే శ్రీనివైట్ల గారు ఆయన అందరు కలిసి నాకు సింగిల్ డెక్ ఆర్టిస్ట్ అని బిరుదిచ్చారు బాగా మెచ్చుకుని అది గుర్తుపెట్టుకుని ఆయన రాజాది గ్రేట్కి పిలిచారు. దానికి తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయి పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు నేను వెళ్ళాలి కదా అవసరం అయితే పిలుస్తారులే అని నాకు మొహం అట ఆయన పొగిడాడు అయినా కూడా నేను ఇది అని ఆగాను అనమాట ఆయన పిలుస్తారులే అని. ఆ రెండు సినిమాలు ఆయనకు గుర్తు రాలేదు మనం అవును రాజాది గ్రేట్కి గుర్తుకు వచ్చాం పిలిచారు అవి వెళ్ళి ఆయన అందరికి నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని బిరుది ఇచ్చాము ఈయనకి మంచి ఆర్టిస్ట్ నాకు బాగా ఇష్టం సార్ మీ టైమింగ్ ఇది అని చెప్పి మంచి క్యారెక్టర్ అది చేయించారు. అప్పుడు ఆయన యాక్చువల్లీ సార్ నేను మీకు ఇండస్ట్రీలో సెట్ అయ్యేటట్టు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాను నెక్స్ట్ సినిమాకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లేదా త్రూట్ కామెడీని కానీ సెట్ అయ్యేటట్టు నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను సార్ బేసికల్గా మీరంటే నాకు ఇష్టము మంచి పర్ఫార్మర్గా నాకు ఇది అన్న చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. మళ్ళీ నేను వెళ్ళి కలవాలి కదా అవును ఆయన పిలుస్తారని చెప్పి నేను అలాగా ఎదురు చూస్తాను టయానికి గుర్తు రాకపోవచ్చు లేకపోతే వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకుండే ఇది అయి ఉండొచ్చు. అట్లాగా నాకు ప్రతి డైరెక్టరు నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్ అలాగే చెప్పిన వాళ్ళే నేను కలవక్క ఒక రకంగా మిస్ అయ్యేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు అవసరం లేదు వస్తే సంతోషమే విలన్గా సెట్ అవ్వాలని తెలుగు ఇండస్ట్రీలో కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.